लोपन షాప్ కొరడ ఉన్నాడు కదా నాకు పక్క ఒకసారి రెండో ప్లాంట్ వన్ नी कोसमे नी
కోసమే నాయి ఆరాధన, నీ కోసమే, నీ కోసమే నాయి ఆరాపన. మారని ప్రేమ నీదే, మారని ప్రేమ నీదే. రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా, పరలోక రాజ్యములో పరవశించాలని. రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా, పరలోక రాజ్యములో పరవశించాలని. నీ కోసమే, నీ కోసమే ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. నీ వంటి వారు ఒక్కరులు లేరు, నీవే పరిశుద్ధుడా. కృతజ్ఞతలు నిత్యము నా గుండెల దినమైన గుండెల దినమైన ఉడవు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 
Paramatma.
ಆತ್ಮರೂ ಪರಿಶುದ್ಧ ಜನರು ರಕ್ಷಿಸು ನರುಳನು ರಕ್ಷಿಸು ನರುಳನು ರಕ್ಷಿಸು ಕರುಣಾ ಸಮುದ್ರ ಪರಿಶುದ್ಧ ಪರಿಶುದ್ಧ ಪ್ರಭುವ ವರದೂತ ಲೈನಾನಿ వెలుగు వలన మేము నీ కుమారుని తెలుసుకున్నట్లు నీ కృపను అనుగ్రహించి ఉన్నావు. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగన మమ్మను నీ పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తు నందలి నమ్మకమును బట్టి ఆనందించుచు తుదకు నిత్య రక్షణ నొందునట్లు నీ కృపను అనుగ్రహించుమని ఆ నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రస్తుత లేఖన భాగం సిద్ధపరిచిన విధానం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 2:18 నుంచి 24 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదమనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి పేరు ఏ పేరు పెట్టును చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెను ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు అతని చక్కటి ముక్కలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లే, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరు నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకును, వారు ఏక శరీరమై ఉందరు. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. వాక్య భాగం చదివినటువంటి ప్రియ సోదరులకు నా యొక్క సార్ ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్న Thank you.
నిలబెట్టుకొన వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగునే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీర మగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. థ్యాంక్ యూ సార్. అదే రీతిగా ప్రత్యేకమైన పాట బ్లెస్సీ పాడిన అనంతరము మూడవ వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ. ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు అమ్మతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అనిను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడు అనిను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి.
అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియలేకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయెను. ఇవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నవని అతనితో చెప్పెను. గల్లీలోని కానాలులో యేసు ఈ మొదటి సూచక్రియలను చూచి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడు తన వాక్యం దీవించును గాక. వాక్యమును అందించేటువంటి మన మధ్యకు మరి విచ్చేసినటువంటి బ్రదర్ జి సంజీవరావు గారు మరి దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో వారు ఏర్పాటు చేయబడిన విధానం బట్టి ఈ సమయము వారికి అందిస్తున్నాం. నీ అయిన దేవుడు మానవుల మేలు కొరకు, నాని అయిన దేవుడు మానవ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు నాని అయిన దేవుడు పానాయను నూరిను మన కర్త చూచే పెళ్ళిని, పానాయను నూరిను మన కర్త చూచే పెళ్ళిని, పానముగను ద్రాక్షరసను పానము సగ ప్రీతిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు భక్తియు విశ్వాస ప్రేమల్ భావమందురాయుమి, భక్తియు విశ్వాస ప్రేమల్ భావమందురాయుమి, ముక్తి సరణి వెదత వీరి భక్తి మిగుల చేయుమి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి దేవుని పరిశుద్ధ నామములో చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన వాత్సల్యాన్ని బట్టి, కనికరాన్ని బట్టి ఈ మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించి ఇరుపక్షాల కుటుంబాలను జ్ఞాపం చేసుకుని సుమంత్ జీవితంలో రమ్యశ్రేణి దేవుడు రమ్యను మరి జీవిత భాగస్వామిగా వారిరువురిని ఐక్యపరచటానికి ప్రభువు వారిని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధ వివాహానికి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని అంతటినీ నడిపిస్తున్నటువంటి మరి గురుమండల అధ్యక్షులు మరి పెద్దలు అనుభవనీయులైనటువంటి దైవజనులు మన మధ్య ఉన్నారు. మరి వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఈ వివాహానికి ప్రత్యేకంగా కుమార్తె తరపున క్రిస్టియన్ అసెంబ్లీ నుంచి మన మధ్యకు వచ్చినటువంటి ఆత్మీయులు, విశేషమైన అనుభవం కలిగినటువంటి పెద్దలు, నాకు చాలా ప్రియమైనటువంటి దేవుని దాసులు సైమనయ్య గారు మన మధ్య ఉండడం చాలా సంతోషంగా ఉంది నాకు. నా మటుకు నాకు ఈ సంవత్సరంలో మరి వారితో వేదిక పంచుకునే భాగ్యం ప్రభువు నాకు అనుగ్రహించినందుకు ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. అట్లాగే మరి ప్రియతముడు కుమారుని బట్టి, వేదిక మీద ఉన్న వారందరిని బట్టి నేను ప్రభువులో ఆనందిస్తూ, నేను అనుకున్నాను ప్రభుత్వ రూల్స్ను కూడా అతిక్రమించి కూర్చున్నారు అందరూ అనుకున్నాను, కానీ ఈ శ్రేష్టమైన సమయంలో ఎందరో వైవాహిక జీవితంలో కొనసాగుతున్న వారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. అట్లాగే త్వరలోనే గృహస్థ జీవితంలోనికి ప్రవేశించనైనటువంటి యవన బిడ్డలు వేదిక మీద ఆసీనులై ఉన్నారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నా. వివాహము అంటే సందడే సందడి కనుక వెనుక భాగంలో ఉన్న వాళ్ళు కొంచెం మన్నించమని కోరుతా ఉన్నాను, ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినే సమయం ఇది కనుక కొంచెం సహకరించాలని ప్రేమతో వారిని కోరుతా ఉన్నాను. వివాహము అనేది వాస్తవానికి పైన మాట ఉంది, ఎ బాయ్ ఇన్ మీ ఆర్
రిమైన్ ఇన్ మీ చాలా చక్కటి మాట. నా యందు నిలిచి ఉండండి, ఆయన యందు నిలిచి ఆయనతోనే సహవాసము చేయడం, ఫెలోషిప్ చాలా విలువైన మాట అది. సహవాసం ప్రభుతోనే, ఆయన బిడ్డలతోనే సహవాసము చేయటం ద్వారా దేవునికి స్తోత్రం. ఈ విశాల విశ్వంలో భాగ్యవంతులు కావడానికి సూత్రం ప్రియ స్నేహితులారా, ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన మాటలు యందు నిలిచి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఇది రెండవ సూత్రం. మూడవ సూత్రాన్ని చెబుతున్నాను. 9వ వచనంలో అక్కడ చెప్పాడు, అబైడ్ ఇన్ మై లవ్ ఆర్ రిమైన్ ఇన్ మై లవ్. చాలా చక్కటి పదం. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. మానవ ప్రేమలు ఎలా ఉంటాయో మనకు బాగా తెలుసు, కానీ ప్రభువు చూపిన ప్రేమ, కలువరిలో ఆయన చూపినటువంటి అద్భుతమైన అనర్వచనీయమైన ప్రేమ, ప్రియ స్నేహితులారా, ఆ ప్రేమను మనము ఒక్కసారి మనసు పెట్టి సిలువ కేంద్రంగా మనం చూడగలిగితే ఎందులకో ఆయన మన మీద అంత ప్రేమ చూపించాడు. అందుకనే ఎక్కువగా కాలేజీ పిల్లలతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట చెబుతాను, వాళ్ళని ఎక్కువగా అంటూ ఉంటాను, గాడ్ లవ్డ్ అస్ విత్ అన్ అన్కండిషనల్ లవ్. దేవుడు నిర్హేతుకమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంత అద్భుతం ఉంటుంది నిర్హేతుకమైన ప్రేమ. అందుకనే బేతాల జాను అనే భక్తుడు అన్నాడు, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా నీ వంతి భూమికి నా వంతి పాటి నా వంటి నరుడప్పుడు నన్ను ప్రేమించిన మళ్ళా వాడు ఏం కోరుకుంటాడు? ప్రతిఫలాన్నే కోరుకుంటాడు. కానీ నిర్హేతుకమైన ప్రేమతో, కృపాజాయమాన కటాక్షముతో ప్రభు మనను ప్రేమించాడు. ఎవరు బిడ్డలారా, ప్రేమతో చెబుతున్నాను ఈ రోజున, దైవికమైన ప్రేమ, ప్రభు మనయడలు చూపిన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, అనర్వచనీయమైన ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, విడువని ఎడబాయని ప్రేమ, మార్పు లేని ప్రేమ కలిగినటువంటి ఆ దేవుని యందు నిలిచి ఉండగలిగితే నిజంగా ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ప్రియ స్నేహితులరా, అంచి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అక్రమాలు విస్తరించి ప్రేమలు చల్లారుతున్న దినాల్లో ఉన్నాం. కనుకనే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన యందు నిలిచి, ఆయన మాటల యందు నిలిచి, ఆయన ప్రేమ యందు నిలిచి, లుకన్ టు జీసస్, యేసు వైపు చూడగలిగితే సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించగలడు. సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ప్రియ స్నేహితులరా, ఆయనకు సాటి అయిన వారు భూమి మీద మరి ఎవ్వరునూ లేరు. ఆయనే మనకు సరిపోయినటువంటి వాడు. కనుకనే కర్మలు జోడించి ప్రేమతో చెబుతా ఉన్నాను, ఆయన ప్రేమ యిర్మీయా గ్రంథం 31:3 ప్రకారంగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు ఆయన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు చెబుతున్న మాట, నా యందు నిలిచి ఉండండి రా, మీరు నిలిచి ఉండండి, నా మాటలు యందు నా ప్రేమ యందు నిలిచి ఉండండి అని చెబుతున్నాడు. యిర్మీయా గ్రంథం 31:13 చెబుతాడు, నేను ఆదరించువాడను అన్నాడు. ప్రభు మనలను ఆదరించేవాడు, సర్వకాల సర్వావ్యవస్థల యందు ఆదరించగలటువంటి దేవుడు. దినవృత్తాంతల 17:8 ప్రకారంగా ఆయన మనకు తోడుగా ఉండేవాడు. వేర్ ఎవర్ యు గో అండ్ వేర్ ఎవర్ యు స్టే, మనం ఎక్కడ ఉన్నా ఆయన మనకు తోడుగా ఉండగలిగినటువంటి దేవుడు. ప్రియ స్నేహితులారా, 81:16 కీర్తన ప్రకారంగా ఆయన మన పోషకుడు, ఈజ్ అవర్ ప్రొవైడర్, ఈజ్ అవర్ ఫెసిలిటేటర్, ఆయన మనకు సరిపోయినటువంటి వాడు. కనుకనే ఇంకేం విస్తరించి మాట్లాడదలుచుకోలేదు, కానీ కనీసం 3 సూత్రాలైన వివాహాల్లో చేసిన ప్రసంగాలు గుర్తుంచుకోరు చాలామంది, కానీ నేను అంటున్నాను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు చెబుతున్న మాట, నా యందు నిలుస్తుంటే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వర్ధిల్లుతారు అన్నాడు. నా మాటలు యందు నిలిచి ఉంటే మీరు దీవించి ఆశీర్వదించబడతారు అన్నాడు. చివరి సూత్రంలో నా ప్రేమ యందు నిలిచి ఉంటే అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఆ ప్రేమను గురించి చెబితే నేను ముగిస్తున్నాను. వేతాల జాను అన్నమాట, దేవుని ప్రేమ ఆలోచన చేస్తే ఒక అద్భుతమైన ప్రేమ. అందుకని వేతాల జాను అంటాడు, కన్నా తల్లూల అన్నాదమ్ములా
సర్వదా సర్వత్ర మిములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని మనసారా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మీరు 1+1గా ఉన్నారు. ప్రభు మిములను 1+1=1 చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఆ జీవము గల దేవుని యందు నిలిచి, ఆయన మాటలు యందు నిలిచి, మరి ముఖ్యంగా ఆయన ప్రేమలో నిలిచి, వాక్య ధ్యానముందును ప్రార్థన జీవిత నేపథ్యంలో ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళగలిగితే అన్ని పరిస్థితుల్లో దేవుడు మీకు విజయాలనే అనుగ్రహిస్తాడు. అలాగూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలని మనసార నేను కోరుతా ఉన్నాను. అందుకనే దేవుడు ఈ యవన బిడ్డలను ప్రత్యేకంగా దీవించాలని మనసార కోరుతూ ఈ అవకాశం కల్పించిన గురువులకు నేను వందనాలు తెలియజేస్తూ, ఎంతో ప్రేమతో దేవుని మాటలు విన్న ఆత్మీయులైన మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ, ఆధ్యాత్మికమైన సంగీతాన్ని అందిస్తున్న ప్రియ తమ్ముళ్ళను బట్టి కూడా ప్రభులు ఆనందిస్తూ వీడియోగ్రాఫర్స్ నన్ను చూస్తున్నారు. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి తమ్ముడు కూడా నేను వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ సమయం కూడా మనకు తెలియదు, కానీ తక్కువ సమయంలో ఎక్కువ మాటలు తెలియపరిచినటువంటి ప్రియ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వివాహ ప్రక్షమణ సైమన్ పాస్టర్ సైమన్ గారు ఉదయం అన్నారు, షార్ట్ టైమ్ స్వీట్ వర్డ్స్ అని ఉదయం నాకు ఇచ్చారు అవకాశం. అవకాశాన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మరి సంజీరా గారు చక్కగా షార్ట్ టైంలో స్వీట్ వర్డ్స్ బిడ్డలకు అనుగ్రహించి ఉన్నారు. తక్కువ సమయంలో తీయటి దేవుని మాటలు, జింటి తినే దారుల కంటే మధురమైనవి దేవుని మాటలు. ఆ మాటలు ఈ బిడ్డలకు అనుగ్రహించినటువంటి మరి ప్రియ సోదరులు బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అసలైనటువంటి సమయానికి వేం చేసి ఉన్నాము. ఇంతవరకు చాలామంది కూడా మరి ఈ యొక్క సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. మరి ఈ యొక్క సమయంలో ఒక చరణము ఆర్కెస్ట్రా వారు ఒక్క చరణం మాత్రమే దయతో పాడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే అందరిని కూడా ఉత్తేజపరచాలని వారిని ప్రేమతి సమయం వారికి అనుగ్రహిస్తున్నాను. మనుషులకి మనుషులకి అసాధ్యము ప్రభుస్థిరపరచిన కార్యము అక్కడ చేసిన మొదటి ఎంచదగినది పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరు దీనిని ఆలోచన లేకుండా చులకనగా శరీరీచ్ఛ కొరకు పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులను తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలనని ఆ హేతువులు తెలియచేస్తున్నాను. అవి అనగా మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతిని వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయమునందు శిక్షణయందు ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా నొంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను ఆక్షేపణలను పరిశుద్ధ పరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితిని పిలువబడిన వారు అందులో పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరికొకరు తోడుగా
సహాయముగాను ఉండున ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభు అయినటువంటి దేవుడు సర్వసృష్టికర్త అయినటువంటి పరమ తండ్రి చెప్పినది ఏమనగా, పాద నిబంధన వాక్య భాగముల నుండి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి సహాయము వాని కొరకు చేయుదును. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన మొదటి రాకడలో 33.5 సంవత్సర పరిచర్యలో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చండి క్రీస్తేసు ప్రభు చెప్పినది ఏమనగా, దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగా నుండుక ఏక శరీరముగా ఉందరు కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయగలడు. ఈ లోకంలో దేవుని యొక్క రక్షణ పొందిన అనంతరము దేవుడు దర్శించిన తరువాత దేవుడే నా స్వరక్షకుడని అంగీకరించినటువంటి పరిశుద్ధుడైన పౌలు తన యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత పరిశుద్ధుడైన పౌలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, పురుషులారా ఈ భార్యలను ప్రేమించుడి, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకునేను. స్త్రీలారా పురుషునకు వలె మీ సొంత ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండి. అమ్మా దయచేసి ఆ వరణలు ఉన్నవాళ్ళు ఈ సనుగుడు ఎందుకు నాకు అర్థం కాదు, ముచ్చట్లు ఎందుకు? మరియు పాపకారులను బట్టి ఈ గృహస్థ మార్గమునందు అనేకములైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నను. కారణాలుడైన మన ప్రభు పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనటియు తనకు హితమైనటియు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదముతో ఎల్లప్పుడూ వారికి తోడయ్యుందును. ఈ పురుషుడు ఈ స్త్రీ అనగా రాజోలు మండలము కడలి గ్రామ కాపురస్తులు చొప్పల సంతోషి గారి కుమారుడు సుమంత్ అను ఆయనయు సకినేటిపల్లి మండలము గుడిమల గ్రామ కాపురస్తులు కొల్లాబత్తుల రమేష్ బాబు వారి కుమార్తె రమ్యశ్రీ అను ఆమెయు 18 ఆగస్టు 2021 ఈ ఉదయ కాలమున 10:11 మరి ఏర్పాటు చేయబడి వివాహంలో విచ్చేసిన మీ అందరికీ దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనంలో ప్రవేశించి అందులో వర్ధిల్లునట్లు వారి కొరకు ప్రార్థన చేయవలని కోరుచున్నారు. వీరు జతపరచబడుట సరికాదని న్యాయమైన హేతువు నెవరైనా కనుపరపగలిగిన ఎడల అటు వారు తమ ఆక్షేపణలు ఈ యొక్క సమయంలో 3వ ప్రకటన చివరి గడియలో తెలియచేయాలని ప్రభు నామములో తెలియచేస్తూ ఉన్నాను. ఓరకుండవలను మౌనము అంగీకారం అనేటువంటి మాటను బట్టి మీరందరూ కూడా అంగీకరించిన విధానం బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఈ వివాహము జరుగుట మాకు అంగీకారమైనటువంటి విధముగా మీ కుడి చేతులను పైకెత్తి చూపించాలని ప్రభు నామములో తెలియచేస్తూ ఉన్నాను. కొంతం కలిగినగాక మరి వివాహము చేసుకోవడానికి వధువరులు ఇద్దరు కూడా మాకు ఇష్టమే. వివాహము చేసుకునేటకు దేవుని ఎదుట సమ్మతించుచు ఉన్నావా? సమ్మతించున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరును బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? చేయుదును, కాపురము చేయుదును. రమ్యశ్రీతో కాపురం చేయుదును. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. కొల్లాబత్తుల రమ్యశ్రీ, నీవు ఈ పురుషుని అనగా చొప్పల సుమంతును నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదు. వెరీ గుడ్.
ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరులనెవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అంటే అందరికి వినబడిందండి. వెరీ గుడ్. మరి యొక్క సమయంలో కన్యాదానము చేయటకు పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు వారు వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. అదే రీతిగా పెండ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. రైట్, వెరీ గుడ్. మీకు మీ అల్లుడు సుమంత్ని అల్లుడిగా స్వీకరించడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అయ్యా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా అబ్బాయి సుమంత్ని రమ్యశ్రీకి వివాహం చేయడానికి వచ్చాను. ఓకే. రమ్యశ్రీని మీ కోడలుగా స్వీకరించడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. గాడ్ బ్లెస్ యూ. ఇరువులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఈ యొక్క సమయం ముందు పెండ్లి కుమార్తె తండ్రి పరిశుద్ధుడు చక్కని వధువు సమయంలో వివాహ ప్రమాణములు రమ్యశ్రీ అను నిన్ను నా భార్య అనుగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందినని ప్రమాణము చేయుచున్నాను. రమ్యశ్రీ అని నేను, సుమంత్ అని నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలం అంటే నీ ఎడల నమ్మకముగా ఉందనని ప్రమాణము చేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. చక్కటి ప్రమాణం మీరు చేసి ఉన్నారు. అందుని బట్టి దేవుడి బిడ్డలను ఆశీర్వదించును గాక. మరి యొక్క సమయంలో మరి ఇంతవరకు కూడా మరి పెండ్లి కుమార్తె ముఖము దాచబడినటువంటి ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే. ఈ కలయిక నీ చిత్తమే సప్తస్వరాలతో నిన్ను గూర్చి పాడేదను నీ మహిమను చాటేదను సప్తస్వరాలతో. సమయంలో ఏం మార్పులు ఏం లేవు కదా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునగాక. దేవుని రాకడ వరకు మీ ఇరువురు కూడా దేవుని చూస్తూ మీ ఇరువురు కూడా దేవుని వైపే కొనసాగాలని ప్రభు నామం తెలియజేస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకమైన సమయం మందు వివాహ ఈ యొక్క మంగళ సూత్రము కట్టేటువంటి సమయాన్ని ఆకాశ మహాకాశముల అనంతమైన మహిమలు దివ్యమైన తేజస్సులో ఉన్న మీరు ఆ నిమిత్తమై దిగి వచ్చి మీ ప్రియకుమారిని బలిదానం చేసి ఆ ప్రియుని రక్తంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రం. ప్రభు, ఈ సమయంలో రమ్యశ్రీ ప్రయస్తున్నాం. వీరిరువురు కూడా జతపరచబడ్డారు. వారికి నిబంధనకు సూచనగా ఈ మంగళ స్తోత్రం ధరింప చేస్తూ ఉంటుండగా సహాయం దయచేయమని వారు మీ వాక్యం చేత బంధింపబడినట్లు మీ కృప దయచేయమని ఇంత దనుకు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. క్రీస్తు యేసు ప్రభు వారి పవిత్ర నామన స్తోత్రం చెల్లించి వేడుకొని
థ్యాంక్ యూ అయ్యగారు. సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళ సూత్రమును అంగీకరింపుము. ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును స్వీకరించు. సుమంత్వరుడుగా విచ్చేసిన శుభవేళ రమ్య వధువుగా కనిపించే తన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వదిల్ల చేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వదిల్ల చేయుము. దేవారావయ్యా ఏ దీవెన నువ్వయ్యా, దేవారావయ్యా ఏ దీవెన నువ్వయ్యా, దేవారావయ్యా ఏ దీవె దేవరని దీవెనెలు తారణముగను వీరలపై రాత్రిలో వేళ. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును ఈ కవనం నీ కరుణన్ పరిశుద్ధ వివాహ వ్యవస్థలో ఉన్న దీవెనలన్నీ ఈ యవన బిడ్డలు పొందుకోవటానికి మీ సహాయం దయచేయండి. ప్రభ అభిషక్తిని దాసుని ద్వారా ఇంతవరకు మా తండ్రి పరిశుద్ధ వివాహాన్ని జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు. మా మధ్యన మీరు తీసుకుని వచ్చిన అభిషక్తిని దాసుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇరుపక్షాల కుటుంబాల నుంచి అలాగే కుమారుడు కుమార్తె తరపున వచ్చిన ఆత్మీయులు స్నేహితులు శ్రేయబులాసులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రభ మునుపటి కంటే అధికమైన మేళ్లతో మీరు వర్ధిల్లి మా తండ్రి భూమి మీద మీరు ఇచ్చినటువంటి ఆశీర్వచనం ప్రభ వారు ఫలించి విస్తరించి భూమిని నిండించి
దానిని ఏలువారుగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించుమని దీవించి ఆశీర్వదించుమని ప్రాణప్రియుడైన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో తమను స్తుతించి వేడుకొని అడుగుచున్నాము మా తండ్రి. రమ్యశ్రీ అను వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దానిని గురించి బహిరంగంగా తెలియచేయించినది అందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామమున వీరు భార్య భర్తలని ప్రకటించుచున్నాను. ఆమెన్. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరే చేయకూడదు. దేవుడు ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము నవ్వును ఆశీర్వదించినటువంటి వారి యొక్క దీవెనలు ఈ బిడ్డల మీదకును కనాన వివాహములో యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన మొదటి సూచన క్రియను వీరి జీవిత కాలమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యములతో వీరు దీవించి ఆశీర్వదించి దేవుని రాకడ పర్యంత వరకు వీరు నమ్మకముగా దేవుని యొక్క సంఘమునకును దేవునికి నిలబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వీరు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రత్యేకమైన పాట పాటకు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా సంఘం ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియచేసినందున దేవుడు నాకు ఇచ్చిన చట్టపరమైనటువంటి అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యభర్తలని ప్రకటించుచున్నాను. వివాహము జరిగినటువంటి స్థలము కడలి సిద్ధార్థ కాలనీ పెండ్లి కుమారు యొక్క ఇంటి యొద్ద ఆగస్టు 18, 2021 జరగబడినది. కాబట్టి వారి ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదని చెప్పిన వాక్య ప్రకారం మత్తయి సువార్త 19:6 బట్టి వీరు భార్యభర్తలుగా మరి సర్టిఫికేట్ చేసి వీరికి యొక్క వివాహ సర్టిఫికెట్ను అందిస్తున్నా. మరి యొక్క సమయంలో గ్రామ సర్పంచ్ గారు చొప్పల మా ప్రియ ప్రభు రమేష్ దంపతులకు అనుగ్రహించినటువంటి రమేష్ శ్రీ అలాగే సంతోష్ దంపతులకు అనుగ్రహించినటువంటి సుమన్ వీరిద్దరూ కూడా ఈరోజున జత చేయబడ్డారు. సహాయం దయచేయండి. వారి భూర్ఫలం గర్భఫలం ఆత్మఫలం ఫలించినట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారిద్దరూ కూడా రక్షింపబడి మా ప్రియ ప్రభు మిమ్మల్ని సేవించడానికి మీ రాధ్య వ్యాప్తి కొరకు తండ్రి ప్రభు పనిచేయడానికి మీకు బదాయి చేయండి. అంత మాత్రమే కాకుండా ఈ భూలోకంలో మా ప్రియ ప్రభు ఎవరైతే ప్రధానం చేయబడతారో మధ్యాకాశానికి వచ్చి మధ్యాకాశంలో మీరు వివాహం చేసుకునబోతున్నారు. ఆ వివాహానికి అందరినీ కూడా సిద్ధం చేయండి. ఇంత దొనుగు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తాను. ఆమేన్. అందరికీ వందనాలు. తీసుకురండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి. సమయములు మరి చుట్టూలో ధరించేవారు ఆ మేనమామ గారు సిద్ధపడి ఉంటే వారు కూడా వేదిక మీద రావాలని మనం చేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయమును ఆర్కిస్ట్రా వారికి అందిస్తున్నాను. తదుపరి పాటల ద్వారా ముందు కొనసాగిస్తా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయ్. Oh, no.
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. కుటుంబ సభ్యులు మీ కొరకై చక్కటి విందు ఏర్పాటు చేశారు. విందును స్వీకరించు.
ఒకసారి చేస్తాను నన్ను కొంచెం ఊసలాడుకో నేను చెప్పానక్కడే చూడండి కొంచెం దగ్గర కొంచెం అంత బోర్డు కూడా మందరి రాజా ఈ పక్క వచ్చారా రాజా ఈ పక్క కూర్చో ఓకే అన్మోట్ అలా ఉన్నా అసలు కాదు అలా ఉన్నాడా వీళ్ళ రెండు అవుతుంది దగ్గర ఓకే
अतम खाल जो किसे हलो ना ओके ओके అలా లేదు అక్క అమ్మ కొద్దిగా జరగండి ఇంకా ఇప్పుడు అన్నీ వస్తాను చూస్తున్నారా ఓకే నువ్వు అనుకుంటు చెల్లి ఎదరగట్టు అది అవును అక్క నువ్వు కొంచెం ఎదగట రైట్ ఓకే వేసే వేసే మళ్ళీ అలా ఉండండి లేదు లేదు చాలాసేపు నుంచి అలాగే అమ్మ దగ్గరికి ఉండండి అమ్మా చెప్పి చూడండి చాలు ఓకే చూడ హలో నన్ను వీడియో రన్ అవుతుంది వెయిట్ 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 సని లైట్ ఆగుతుంది కన్నా
ఇలా లైట్ అలా తిప్పరా ఓకే సాయి అన్మోద్ ఇక్కడ మెట్టండి ఓకే ఓకే మీ ఇద్దరు ఒకసారి కొంచెం అమ్మాయి వైపు తిరిగి ఇంకా అమ్మూర్ ఓకే అమ్మూర్ హలో తమ్ముడు ఇక్కడ ఓకే తమ్ముడు థింక్ ఆయన ఫోన్ చేశాడు రా డబ్బులు పట్టుకొస్తాను నేను అమ్మా అన్నాడు మరి ఆయన ఇప్పుడు ఓకే బాగుంది మిస్ మీ ముగ్గురు కొంచెం పక్క కనపట్టలేదు కొంచెం రైట్ బాగుంది లేచండి అన్నయ్య మేడం వచ్చిందా రైట్ రైట్.